ప్రజాస్వామ్య వాదులకు సీఎం కేసీఆర్ చుక్కలు చూపిస్తున్నారని విమర్శించారు సిపిఐ రాష్ట్ర తెలంగాణ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పి పేదలకు 70 ఇళ్లు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని కేసీఆర్ ను ప్రశ్నించారు చాడా వెంకటరెడ్డి. డబుల్ బెడ్రూములు వచ్చేసినాయి, 70 ఇళ్ళు ఎందుకు? డబుల్ బెడ్రూములు బాగుంటాయి, ఉన్నది వాయే ఉంచుకున్నది వాయన సాపదలాగా ఇంద్రమ్మ ఎల్లుగు బిల్లు రాకపోయి అప్పులు తెచ్చి పెట్టిన వాళ్లకు అవస్థలే అవస్థలు అయిపోయి. అంటే కేసీఆర్ పేదోళ్ళ పైన కక్షగచ్చాడా, చుక్కలు దూగిస్తున్నాడు వాళ్ళకి. అందులో ఈ ఇంద్రమ్మ ఇళ్ళు ఎవరు కట్టుకుంటారు? ఏమైనా దళితులు, గిరిజనులు, బీసీలు, ఎంబీసీలు, నిరుపేదలు, వీళ్ళకు బిల్లు ఇవ్వక అవస్థ పెట్టడం దేని కొరకు? మీకు అయిపోయినేమో డబుల్ బెడ్రూమ్ ఒక్కటి కూడా మంజూరు చేయలేదు ఇప్పటివరకు. లక్ష ఇళ్ళు తెలంగాణ అంతా ఇస్తాని, లక్ష ఇళ్ళు హైదరాబాద్ ఇస్తాని, ఇంక ఇప్పుడు ఏమంటుండంటే బుకాయిస్తున్నాడు కేసీఆర్. అవునయ్యా, నేను డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాను కానీ 5 ఏళ్ళలో పన్ననా?